ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. పరిశుద్ధులుగా జీవించటమే దేవుని చిత్తము. అపవిత్రం చేయకండి, మీ శరీరాన్ని అపవిత్రం చేయకండి, మీ కళ్ళను అపవిత్రం చేసుకోకండి, మీ తలంపులను అపవిత్రం చేసుకోకండి, మీ నోటిని అపవిత్రం చేసుకోకండి. ఖచ్చితంగా ఇది మీ నరనరాల్లో జీర్ణించుకోవాల్సిన ఒక సత్యము. ఏమిటో తెలుసా? నేను పరిశుద్ధముగా జీవించడం. చాలామంది అంటూ ఉంటారు, బ్రదర్ దేవుని చిత్తం చేయాలంటే ఏం చేయాలి? అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి? నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏమిటి? ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్న వారు చేజూపిస్తారా? వెరీ సింపుల్, పరిశుద్ధముగా జీవించటమే నీ పట్ల దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, అదే దేవుని చిత్తం. నిన్ను అపవిత్రం చేసే ప్రతి దానికి నువ్వు దూరంగా జీవించాలి, అదే దేవుని చిత్తం. నీ నోటిని పాడు చేసుకోకుండా, నోటిలో నుంచి అపవిత్రమైన మాటలు రానివ్వకుండా, బూతులు రానివ్వకుండా, అబద్ధాలు రానివ్వకుండా, ఇతరులను దూషించే, ద్వేషించే, నిందించే, గాయపరిచే మాటలు రానివ్వకుండా నీ నోటిని కాపాడుకోవడం దేవుని చిత్తం. వృద్ధస్తమాను యూట్యూబ్లో, వృద్ధస్తమాను ఫేస్బుక్లో, వృద్ధస్తమాను వాట్సాప్లో, వృద్ధస్తమాను సోషల్ నెట్వర్క్లో, వృద్ధస్తమాను నీ కళ్ళను అపవిత్రపరుచుకునేటటువంటి దృశ్యాలతో, చిత్రాలతో, బొమ్మలతో నీ కళ్ళను పాడు చేసుకోవడం అది దేవుని యొక్క చిత్తానికి విరుద్ధం. బైబిల్ సెలవిస్తుంది, నీ దేహమునకు, నీ దేహమునకు దీపము నీ కన్ను గనుక నీ కన్నులు తేటగా ఉన్నట్లయితే నీ దేహమంతయు వెలుగు మయమై ఉంటుంది. అనగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే మొదటగా నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, అపవిత్రం చేసుకోను, నా కళ్ళను అపవిత్రం చేసుకోను. భక్తుడైన యోబు ఓ తీర్మానం తీసుకున్నాడు, 31వ అధ్యాయము 1వ వచనము. యోబు గ్రంథము 31:1 ఏమంటున్నాడో తెలుసా? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేనేలాగూ చూచుదును. యోబు గురించి దేవుడేమన్నాడో తెలుసా? భూమి మీద ఉన్న వారిలో యోబు వంటి నీతిమంతుడు లేడో. ఎందుకు యోబు అంత నీతిగా జీవించాడంటే, యోబట తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఏడో తెలుసా? నేను కన్యకను చూడను, అమ్మాయిలను చూడను. హెన్రీ ఫోర్డ్ అనేటటువంటి వ్యక్తి మీకు తెలుసా? ఫోర్డ్ కారును సృష్టించినవాడు. ఫోర్డ్ కారుని సృష్టించిన హెన్రీ ఫోర్డ్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు. 50 సంవత్సరాలుగా తన భార్యతో చక్కని కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకొని యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, 50 సంవత్సరాలు మీరు ఇంత విజయవంతమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఎలా మీరు కాపాడుకోగలిగారు అని అంటే, ఇంగ్లీషులో ఫోర్డ్ ఈ విధంగా అన్నాడట, ఏముంది దీనికి సూత్రం ఏమిటి అని అంటే అన్నాడట, స్టిక్ విత్ వన్ మోడల్ అన్నాడట. ఏమిటది స్టిక్ విత్ వన్ మోడల్? ఫోర్డ్ కార్ అనేది ఒక కంపెనీ, ఒక మోడల్. స్టిక్ విత్ వన్ మోడల్, మీరు మీ వైవాహిక జీవితం ఇంత విజయవంతంగా ఉండడానికి కారణం ఏమిటంటే స్టిక్ విత్ వన్ వైఫ్. అర్థమైందా మీకు? ఒక్క భార్యతో తృప్తిగా జీవించు, నువ్వు కలిగి ఉన్న భార్యతో సంతోషంగా జీవించు. నీ కళ్ళు నీ మనసు ఎప్పుడు కూడా నీ భార్య మీదే ఉండాలి, కానీ పక్కింటి ఆవిడ మీద కాదు. కానీ ఈ రోజుల్లో చాలామంది తలంపులు ఎంత అపవిత్రంగా ఉంటున్నాయి. ఉద్యోగం చేసే చోట ఆడవాళ్ళు ఉంటే మనసంతా వాళ్ళ మీదే, చదువుకుంటున్న చోట కాస్త అందంగా అమ్మాయిలుంటే అబ్బాయిలుంటే మనసంతా వాళ్ళ మీదే, ఆఖరికి మందిరాల్లో సేవల్లో పాలు పంచుకుంటున్న వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారే. అడుగుతున్నాను, నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవించటం,
నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలో తెలుసా? యోబు యొక్క ఫార్ములా అప్లై చేయాలి. ఏమిటి? నేను ఇతర అమ్మాయిల వైపు చూడనే చూడను. నీ కళ్ళల్లో నువ్వు ఓడిపోయినట్లయితే నీ జీవితంలో కూడా ఓడిపోతావనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యము చేయకూడదని, మా కళ్ళను కానీ, మా తలంపులు కానీ, మా శరీరాన్ని కానీ, మా ఆత్మీయతను కానీ, యవ్వనాన్ని కానీ అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు నాయన. మా జీవితాలు ప్రభువానికి అంగీకారముగా, నీకు నిత్యము మహిమకరముగా ఉండాలి అంటే మేము పరిశుద్ధముగా బ్రతకాలి. అట్టి బ్రతుకును మాకు ప్రసాదించమని, నిన్ను ఘనపరిచే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.